పడుచు రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు ఆయన పొదుపుగా జీవించి తనకు గల భూవసతిని పెంచుకుంటూ వస్తున్నాడు ఆయనకు రఘు అనే ఒక్కడే ఒక్క కొడుకు రఘుకి పెళ్ళిడు వచ్చింది వాడికి కట్నంతో పిల్ల వస్తే ఆ కట్నం సొమ్ముకు తన వద్ద కూడబెట్టిన సొమ్ము చేర్చి మరికొంత పొలం కొనే ఉద్దేశంలో ఉన్నాడు వీరయ్య అయితే రఘుకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంకా కలగలేదు ఒకనాడు పండగ వచ్చింది సంబరం చూడటానికి ఊళ్ళో ఉన్న కూలీజనం దగ్గర నుంచి వెళుతున్నారు రఘు కూడా వేడుక చూడడానికి బయలుదేరాడు అతను తమ మొక్కజొన్న చేను దగ్గరకు వచ్చేసరికి చేలో కలుపు ఏరుతూ లక్ష్మి అనే పిల్ల కనిపించింది లక్ష్మి తండ్రి ఒకప్పుడు బాగా బతికినరైతే కానీ కాలం కలిసిరాక అప్పుల పాలై ఉన్నదంతా పోగొట్టుకుని పేదరికం అనుభవించి చనిపోయాడు లక్ష్మి తల్లి అంతకు ముందే చనిపోయింది అనాథ అయిన లక్ష్మిని నాయనమ్మ పెంచి చేసింది ఇప్పుడు ఆ నాయనమ్మ కూడా చాలా ముసలిదైపోయింది ఆవిడకు కళ్ళు సరిగ్గా కనపడవు చెవులు వినబడవు లక్ష్మి రెక్కల కష్టం మీద తన పొట్ట పోసుకుంటూ ముసలిదాన్ని కూడా పోషిస్తున్నది వాళ్ళిద్దరూ ఒక పాకలో నివసిస్తున్నారు రఘు లక్ష్మిని చూసి ఆగి ఏమే లక్ష్మి ఊళ్ళో ఉన్న జనమంతా సంబరానికి పోతుంటే నువ్వు ఇక్కడ పని చేస్తున్నావేం అని అడిగాడు పోవటానికి వీలుంటే ఎందుకు పోను అన్నది లక్ష్మి కలుపు తీసినందుకు మా నాన్న ఎంత ఇస్తున్నాడేం అన్నాడు రఘు పని పూర్తి చేస్తే రెండు అనాలు ఇస్తాడు ముష్టి రెండు అనాలేనా నేను ఇస్తాలే వెళ్ళి సంబరం చూసిరా అన్నాడు రఘు నాకు అక్కర్లేదు నాకు డబ్బు రావటమేనా చేస్తానన్న పని చెయ్యక్కర్లేదా అన్నది లక్ష్మి రఘు మారు మాట్లాడకుండా చొక్కా విప్పి తన పక్కన పెట్టి చేలో ప్రవేశించి ఇంకొక పక్కనుంచి తాను కూడా కలుపు తీయసాగాడు కలుపు పని త్వరగా అయిపోతుంది గాని అలవాటు లేకపోవటం చేత రఘు అలిసిపోయాడు అతని ముఖమంతా చెమటలు పట్టసాగాయి లక్ష్మి అతన్ని వేళాకోళం చేసి నా పని చేసి పెట్టావు గనక మా ఇంటికి రా పానకం ఇస్తాను అన్నది రఘు లక్ష్మి వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అది వరకెన్నడూ అతను పాకలో అడుగు పెట్టలేదు పేదవాళ్ల ఇల్లైనా ఆ పాక అద్దంలాగా అమర్చి ఉన్నది లక్ష్మి నాయనమ్మ ఊరికే రుసరుసలాడే రకం పాపం మా ముసలిదాంతో లక్ష్మి అంత ఓర్పుగా కాలక్షేపం చేస్తున్నదో అనుకున్నాడు రఘు జాలిగా లక్ష్మి రఘుకు తాగడానికి పానకం ఇచ్చింది అక్కడి నుంచి రఘు వెనక్కు తిరిగి ఇంటివైపు వెళ్ళాడు అతను పశువుల దొడ్డి దగ్గరకు చేరేసరికి అతని తండ్రి వీరయ్య ఒంటరిగా దొడ్డి కంచె బాగు చేస్తూ కనిపించాడు ఆయన తన కొడుకును చూసి ఒరే రఘు కాస్త సాయానికి రారా పనివాళ్ళంతా సంబరానికి వెళ్ళారు ఈ కంచె బాగు చేద్దామంటే ఒక్కడూ లేడు అందుచేత నేనే కష్టపడవలసి వచ్చింది అన్నాడు రఘు తండ్రికి సాయం చేయసాగాడు కొడుకు పరాధ్యానంగా ఉండటం కనిపెట్టి వీరయ్య ఏమిట్రా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఏమీ లేదు నాన్న పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మ కూడా నాతో చాలాసార్లు అన్నారు కానీ తగిన పిల్ల దొరక్క ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు ఇప్పుడు నాకు తగిన పిల్ల దొరికింది నాన్న అన్నాడు రఘు ఎవర్రా పిల్ల అని తండ్రి అడిగాడు లక్ష్మి అన్నాడు రఘు మన ఇంటికి అప్పుడప్పుడు పనికి వచ్చే పిల్ల అన్నాడు వీరయ్య అవును అదే నాకు తగిన భార్య అన్నాడు రఘు వీరయ్య కొంచెం ఆలోచించి ఒకప్పుడు వాళ్ళు కూడా మన మాదిరిలాగానే బాగా బతికిన వాళ్లే అనుకో అదీగాక లక్ష్మి బుద్ధిమంతురాలే కానీ వాళ్ళు బొత్తిగా దరిద్రులే అన్నాడు వాళ్ళ భాగ్యంతో మనకేం పని నాన్న అది బుద్ధిమంతురాలు పనిమంతురాలు అందంగా ఉంటుంది అన్నాడు రఘు నిజమే నన్ను అడిగితే ఆవస్యం చేసుకోమంటాను కానీ మీ అమ్మ ఒట్టి పిసినిగొట్టు పాలు పెరుగు నెయ్యి అమ్మిన బాపతు ఒక్క దమ్మిడి కూడా నాకు చూపదు అంతా ఎక్కడో పాతేస్తుంది మీ అమ్మ ఈ సంబంధానికి చచ్చినా ఒప్పుకోదు అన్నాడు వీరయ్య ఆ రోజే రఘు తల్లితో లక్ష్మిని తాను పెళ్లి చేసుకునే విషయం చెప్పాడు ఆవిడ అంతా విని నీకిష్టమై లక్ష్మిని చేసుకుంటానంటే నేను వద్దంటానట్రా కానీ మీ నాన్నకు ఎంత డబ్బు పిచ్చో నువ్వు ఎరుగవు నువ్వు ఏమీ కట్నం లేకుండా ఎవరో పేద పిల్లను పెళ్ళాడతానంటే ఆయన ఎంత మాత్రమూ ఒప్పడు అన్నది ఆ తర్వాత వీరయ్య ఆయన భార్య కూడబలుక్కున్నారు వీరయ్య భార్యకు దుర్గ అనే ఒక వేలు విడిచిన మేనకోడలు ఉన్నది దుర్గను రఘు కిచ్చి చెయ్యాలని ఒకప్పుడు పెద్దవాడు తమలో అనుకున్నారు ఆ దుర్గకు ఐదారు వందల రూపాయల విలువ గల ఆస్తి ఉన్నది ప్రస్తుతం ఆ పిల్ల బస్తీలో ఉంటున్నది ఆ దుర్గను తీసుకువచ్చి ఒక నెల రోజుల పాటు తమ ఇంట్లో ఉంచుకుంటే రఘు మనస్సు లక్ష్మి మీద నుంచి దుర్గ మీదకు మళ్ళుతుందని వీరయ్య భార్య అనుకున్నారు ఆ విధంగా పేదపిల్ల కోడలుగా వచ్చే ప్రమాదము తప్పుతుంది వీరయ్య ఏదో విషయం మీద బండి చేసుకుని బస్తీ వెళ్ళి దుర్గను తీసుకువచ్చాడు ఈ దుర్గకు అందం కన్నా ఆడంబరం హెచ్చు కన్నా అహంకారం జాస్తి తనకున్న ఆస్తి ఐదు వందలే అయినా తనొక లక్షాధికారిని అన్నట్లు ప్రవర్తించేది ఆమె వచ్చినది మొదలు ఇటు వస్తువు అటు పెట్టలేదు తాను కూర్చున్న చోటనల్లా చెత్త చేర్చేది తన సొంత పనులకు కూడా అందరినీ పురమాయించేది పల్లెటూరులో తనకు ఏమీ తోచటం లేదనేది విసుగు విరామాలు లేకుండా వాగుతూ ఇతరులను పని చేసుకొనిచ్చేది కాదు రఘుతో తల్లి నాయన దుర్గా బస్తీలో పెరగడం వల్ల కొన్ని బస్తీ పద్ధతులు నేర్చుకున్నప్పటికీ దాని మనసు మంచిది అది నీకు పెళ్ళమైతే మనకు ఐదారు వందల రూపాయల ఆస్తి కలిసి వస్తుంది మీ నాన్న ఎంత సంతోషిస్తాడో చెప్పలేను అందుచేత నువ్వు దాని సంతోషపెట్టడానికి ప్రయత్నించు అన్నది సరేనమ్మా అన్నాడు రఘు కానీ దుర్గా ప్రవర్తన నానాటికి దుర్భరం కాసాగింది ఆమె చేత తిట్లు పడలేక ఇద్దరు కమతగాళ్లు పని మానేశారు ఆవుకు జబ్బు చేసింది దాన్ని చూసే మనిషే లేడు వీరయ్య కొడుకుతో ఉరై నువ్వు కాస్త ఆవును కనిపెట్టుకుని ఉండాలిరా అన్నాడు నేను బస్తీ వెళ్తున్నా నాన్న దుర్గకు ఏవో వస్తువులు కావాలిట అన్నాడు రఘు వీరయ్య భార్యకు ఏం చేయాలో తోచటం లేదు రెండు రోజుల పాటు సహాయానికి రమ్మని లక్ష్మికి కబురు చేస్తే లక్ష్మి నాయనమ్మకు పక్షవాతం వచ్చిందని లక్ష్మి ఇల్లు కదిలే స్థితిలో లేదని తెలిసింది బస్సీ వెళ్ళిన రఘు పది రూపాయలు తగలేసి దుర్గ కోరిన సామాన్లన్నీ తెచ్చాడు ఆ రోజే వీరయ్య భార్య కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు ఈ దుర్గ వచ్చినప్పటి నుంచి అన్ని తారుమారే ఒట్టి సోమరిపోతు నన్ను నౌకరులాగా చూస్తోందేమిటి ఎన్ని వస్తువులు పగలగొట్టిందో చెప్పలేను లాంటి ఇల్లు నరకంలాగా అయిపోయింది నాకు మతి పోతున్నది అన్నది భార్య అది ఒకటేనా మన దానికి బానిస అయిపోయాడు అది ఆస్తి తెచ్చే మాట ఎలా ఉన్నా దానికి పదింతలు వాడి చేత ఖర్చు చేయిస్తుంది చూస్తుండు అన్నాడు వీరయ్య ఇద్దరూ కలిసి దుర్గను పంపించేయాలని నిశ్చయించుకున్నారు వీరయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్ళినట్లుగా నటిస్తూ దుర్గను కూడా వెమ్మటబెట్టుకుని వెళ్ళాడు ఆ రోజే వీరయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళి లక్ష్మి మీ నాయనమ్మ ఈ స్థితిలో ఉండగా నిన్ను రమ్మనటం బాగుండదు మీరిద్దరూ మా ఇంటికి వచ్చి అక్కడే ఉండండి నాకు మనిషి తోడు లేకుండా జరగదు మీ నాయనమ్మకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను అన్నది లక్ష్మి అడుగు పెట్టగానే మళ్ళీ ఇల్లు ఎప్పటిలాగా అయింది ఇల్లు తీర్చిదిద్దటంలో లక్ష్మి చాలా సమర్థురాలు కొన్ని రోజులు గడిచాక వీరయ్య రఘుతో వెనక ఎప్పుడో లక్ష్మిని చేసుకుందామనుకున్నావే ఆ అభిప్రాయం నీకు ఇంకా ఉన్నదా అని అడిగాడు నాకెప్పుడూ ఆమెను పెళ్లాడాలనే ఉన్నది మధ్యలో మీరే అడ్డుపుల్లలు వేశారు అన్నాడు రఘు ఆ తర్వాత కొద్ది రోజులకి లక్ష్మీకి రఘుకి పెళ్ళి అయింది దానితో అందరూ సుఖంగా ఉన్నారు